వైసీపీ కార్పొరేషన్ల చైర్మన్ల ఎంపిక రాష్ట్రమంతా పండగ వాతావరణం సృష్టిస్తే విజయవాడలో మాత్రం చిచ్చు పెట్టింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వక్బోర్డ్ చైర్మన్గా కాజా అంటూ విస్తృత ప్రచారం జరిగింది. వెల్లంపల్లి అండదండలతో చైర్మన్ పక్కా అని కాజా భావించారు. వెల్లంపల్లి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రకటించిన జాబితాలో కాజా పేరు లేకపోవడంతో అనుచరులు రెచ్చిపోయారు. భవానీపురంలో టీ దుకాణంపై దాడి చేశారు. అంతేకాదు టీ దుకాణానికి తాళాలు వేశారు. దీంతో బాధితుడు షేక్ దావిద్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా షేక్ దావిద్ మాట్లాడుతూ లారీ క్లీనర్ కొడుకు అయిన కాజా అక్రమంగా డబ్బు సంపాదించారని, ఆ డబ్బు మతంతో దాడులు పాల్పడుతున్నారని ఆరోపించారు. నా హోటల్లో బాకీ కట్టమన్నందుకు గతంలో గొడవపడ్డారని, ఈరోజు చైర్మన్ పదవి రాకపోవడంతో నేను ఒక కారణంగా అనుమానించారని, 15 మంది కుర్రాళ్లతో నా హోటల్పై దాడి చేసి గాయపరిచారని చెప్పారు. నా పేరు షేక్ దావుద్ అండి. నేను స్థానికంగా భవానీపురం వాస్తవ్యుణ్ణి. గత 8 సంవత్సరాల నుంచి భవానీపురం స్వాతి సెంటర్లో లింబ్రా చాయ్ హౌస్ మరియు కిల్లీ కొట్టు నేను నిర్వహిస్తున్నానండి. అయితే నా 8 సంవత్సరాల నుంచి నేను లింబ్రా చాయ్ హౌస్ అనే టీ స్టాల్ని నేను నడుపుతున్నానండి. గత కొంతకాలంగా భవానీపురానికి సంబంధించిన వక్బోర్డ్ డైరెక్టర్ అయిన షేక్ ఖాజా మరియు అతని అనుచరులు, అతని 2 అన్నదమ్ములు తరచుగా నా దగ్గరకు వచ్చి నా దగ్గర టీలు తాగి వెళ్ళడం అలా చేస్తుండేవాళ్ళు. అదీ కాకుండా నా కిల్లి కొట్లో సిగరెట్లు కిల్లీలు కూడా డబ్బులు ఇవ్వకుండా తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి నేను అలా ఎడ్చుకుంటూ వచ్చానండి. ఈ కరోనా కాలంలో నాకు వ్యాపారం సరిగ్గా లేక, గత సంవత్సర కాలం నుంచి నా పరిస్థితి సరిగ్గా లేక, ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చి నాకు సిగరెట్లు మరియు కిల్లీలు టీలు అడగగా ఇంకా నేను మీకు ఫ్రీగా నేను ఇవ్వలేనండి, నా పరిస్థితి అయితే కరోనా వల్ల నా వ్యాపారం బాగా నష్టపోయి ఉన్నాను అని చెప్తే, నేను లోకల్గా ఇక్కడ పెద్ద నాయకుడిని, నువ్వు ఎలాగన్నా మాకు కంపల్సరీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇవాళ సాయంత్రం దాదాపు 4 గంటలకి కాజా వాళ్ళ 2 అన్నదమ్ములు అండి, మరియు 15 మంది మూకుమ్మడిగా నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి నా క్యాంటీన్లో పనిచేసే వాళ్ళ మీద వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళ మీద నా క్యాష్ కౌంటర్లో ఉన్న దాదాపు 15,000 రూపాయలు నగలు తీసుకొని నా క్యాంటీను మరియు నా కిల్లి కొట్టుకి తాళాలు వేసేసి వెళ్ళిపోయారండి. నేను గత 8 సంవత్సరాల నుంచి ఆ క్యాంటీన్ రాదండి. నేను వీళ్ళకి నేను సిగరెట్లు కిల్లీలు ఇవ్వట్లేదు అనే ఒక చిన్న కారణంగా నాకు ఇవాళ ఇంత అన్యాయం జరిగిందండి. నేను ఈ విషయాన్ని భవానీపురం పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గరకు వచ్చి పూర్తిగా వివరించాను. దీని మీద సిఐ గారు తగిన చర్య తీసుకొని కాజాని అరెస్ట్ చేసి నా క్యాంటీన్ మీద దౌర్జన్యం చేసి నా క్యాష్ కౌంటర్లో డబ్బులు తీసుకొని వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేసి నాకు తగు న్యాయం చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. నాకు